ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అను నేను అంటూ నినాదాలు హోరెత్తించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. తెలుగుదేశం ఈరోజు సంక్రాంతి ముందొచ్చే పండగ, మాకు ఈరోజు మా చంద్రబాబు నాయుడు సీఎం అవటమే మాకు ఒక పండగ. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు మేము మా ఇన్ఛార్జి కానీ మా సతీష్ అన్న కానీ టౌన్ ప్రెసిడెంట్ కానీ రేజీ కిషోర్ కానీ మేము నేను కానీ రమణన్న కానీ మా కార్యకర్తలు అందరూ కష్టపడి ఈ 5 సంవత్సరాలు పార్టీని గెలిపించుకున్నాం. అదేవిధంగా మా నెలవల విజయశ్రీ బ్రహ్మాండమైన మెజార్టీతో అఖండ మెజార్టీతో గెలిచింది. చంద్రబాబు నాయుడు అని నేను అనే పిలుపు కోసం ఈ 5 సంవత్సరాలు వెయిట్ చేశాం. ఈరోజు ఆ కోరిక మాకు తీరింది. ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అనే నేను అనే నినాదాలతో దేశం మొత్తం మీద మారుమోగుతుంది. ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం కోసం యావత్ దేశం కూడా చాలా గర్వపడుతుంది. ఆయన వస్తే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మేము పండగ చేసుకున్నాం. అదేవిధంగా మా జనసేన నాయకులు బీజేపీ నాయకులు మాకు తోడుగా అండగా ఉండి ఈ ఒక విజయంలో కూడా వాళ్ళు ఎంతో మమ్మల్ని ఆదరించారని వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు కోట్లాది ప్రజల ఆశీస్సులతో 4వ సారి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రతిధ్వనితో ఈ రోజు మారుమోగుతుందా గన్నవరంలో. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ 5 సంవత్సరాలు సుభిక్షంగా ఉంటారని, ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కరూ ఆనందమయంగా ఉండాలని చెప్పి. మాతాకి జై. ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఇది ఒక విజయవంతమైన కూటమని వచ్చిన ఫలితాలే రుజువు చేశాయి. 5 సంవత్సరాల క్రితం దేశం మొత్తం అందుతున్న అభివృద్ధి ఫలాలు ఆంధ్రదేశానికి అందలేదు అని బాధనింది. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రాకతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా పరుగులెత్తాలని, సర్వసాధారణ ప్రజల వరకు అభివృద్ధి ఫలాలు అందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. జై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ అధినేతలకు నమస్కారములు. ఈ గత 5 సంవత్సరాలుగా రాక్షసుల పాలనలో మనము ఎన్నో కష్టాలు అనుభవించి ఓటేసిన పాపానికి మాట్లాడి తప్పు చేశామని మాట్లాడడానికి కూడా లోపలెత్తి జైలు వేస్తుంటే, కానీ జనాలు ఏ రోజు ఆ రోజు మాట్లాడని జనాలు ఈరోజు మౌనంగా మనసులో పెట్టుకొని ఈరోజు ఓట్లతో మన నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి అఖండ విజయంతో నలు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్కరిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈరోజు మన సంక్రాంతి పండగ ముందొచ్చే పండగ ఇది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, ఇక్కడ మనం పండగ చేసుకుంటున్నాం. ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 4వ ప్రమాణ స్వీకారోత్సవం 11:27 జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి నాయకులకి ఎంతో శుభదినం. ఈరోజు నిజంగా ఆయన ఈ 5 సంవత్సరాలు పడిన కష్టం ఈరోజు ప్రతిఫలం అందరికీ గుర్తొస్తుంది. ఆహర్నిశలు కార్యకర్తలందరూ కూడా ఎంతో కష్టపడి ఈరోజు 161 సీట్లు రావడం అనేది మనకందరికీ ఎంతో బాధ్యత పెంచింది. ఆయన ముఖ్యమంత్రిగా చెప్పిన మాటలు 2-2, రాష్ట్ర అభివృద్ధి చేస్తాం, ప్రతీకార వాంఛలొద్దు, తప్పు చేసిన వాడిని మాత్రం వదలం, అది చట్టం తను పని చేసుకుంటుందని అంత సభాముఖంగా చెప్పాడు. అదేవిధంగా మన కార్యకర్తలకంతా చెప్పేది ఏంటంటే, సూలూరుపేట పట్టణ అభివృద్ధికే మనం ముందుంటాం, అందరూ కలిసి పోరాడతాం. అంతేగాని ఎవరైతే తప్పు చేశారో దానికి చట్టం ఉంది, శిక్ష తప్పకుండా పడుతుందని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను.
జై తెలుగుదేశం. తెలుగుదేశం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కాసుకుంది ఒకే ఒక నినాదం. చంద్రబాబు అనే నేను అనే మాట కోసం అందరూ ఎదురు చూస్తున్నాము. నిజంగా మా విజయశ్రీ తొలి ఆడబిడ్డకి ఈ సూళ్ళూరుపేటలో ఘన విజయం సాధించడానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరం. ఆయన పడ్డ కష్టానికి ఈరోజు గొప్ప దినం. తెలుగుదేశం ఘన విజయం సాధించిన సందర్భంగా తెలుగునాట ప్రతిరోజు పండగే. ఇంతటి మెజార్టీని ఇంక కని విని ఏ పార్టీ కూడా చూడలేదు. ప్రభుత్వం భవిష్యత్తు అని చెప్పేసి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఈ రోజు అత్యంత మెజార్టీతో గెలుపొందింది. మా చంద్రబాబు నాయుడు గారు సీఎం స్వీకారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మేమందరూ మహిళలందరూ కలిసి రమేష్ అన్న ఆధ్వర్యంలో ఈ రోజు మా సంతోషాన్ని తెలియజేస్తున్నాము. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి కాపు నాయకురాలు కావలి. 2 సార్లు ప్రధానిగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి రక్షణ రంగాన్ని బలోపేతం చేసి దేశ భద్రత అభివృద్ధికి ఎనలేని కృషి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి 3వ సారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు మీ వీరాభిమాని ఆదూరు జయశంకర్.